ఖమ్మం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బహుజనుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఎంసీడీకేపీఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రెడ్డి పొగ్గు పెద్దగురువయ్య, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పానుగంటి శాలెంరాజులు కందులాపురం సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పుల్లమాలలు వేసి నివాళులు అర్పించారు. అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పానుగంటి సతీష్ నాయకత్వంలో దాసరెడ్డి, శేఖర్, అనిల్ తదితర నాయకులు ఒక సమస్య మీద ఒక నిర్ణయం తీసుకోవడము, గతంలో ఒక 15 రోజుల నుంచి అధికారులతో చర్చలు జరిపినప్పటికి కూడా ఫలితం లేకపోయింది కాబట్టి దానికోసం ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమై ఈరోజు అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం ముందు ఏదైతే మన ఖమ్మం, అర్ధవీడు, బేసరవేట పరిసర ప్రాంతాలకు సంబంధించిన అతిపెద్ద హాస్పిటల్గా చెప్పుకుంటున్న ప్రజా వైద్యశాలకు నేడు సిబ్బంది కొదవతో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ పరిస్థితులను అధిగమించాలంటే అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా కూడా హాస్పిటల్లో చాలా జరుగుతున్న అవినీతి మీద మాట్లాడినా కూడా అధికారులలో చలనం లేదు కాబట్టి ఈరోజు దళిత ప్రజాసంఘ నాయకులు రోడ్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దళితులే ఈ పోరాటాలు చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి మనం ప్రశ్నించుకున్నప్పుడు ఒక ప్రభుత్వ హాస్పిటల్ కానీ, ఒక ప్రభుత్వ కళాశాలలు కానీ, ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఏ సెక్టార్ అయితే కూడా అది పేద ప్రజలకు అందుబాటులో ఉంటుంది కానీ ధనికులకు అందుబాటులో ఉన్నా కూడా వాళ్ళు అక్కడికి పోని పరిస్థితులు ఈ రోజులు ఉన్నాయి. వాళ్ళు కార్పొరేటెడ్ వైద్యం చేయించుకోవడానికి కూడా సిద్ధపడి ముందుకు పోయే పరిస్థితులు ఉన్నాయి. అంటే ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్కు పోయేది ఎక్కువ పర్సెంట్ ఎవరుంటారంటే ఈ దేశంలో దళిత బహుజనులు ఎక్కువ శాతం ప్రభుత్వ హాస్పిటల్లోకి పోతున్నారు. ఈరోజు ఖమ్మం హాస్పిటల్లో 500 వరకు ఓపీ ఉందంటే ఈ 500 మందిని లెక్కేసినా కూడా మొత్తం బీపీఎల్సే ఉంటారు, బిలో ప్రాపర్టీ లైన్లో ఉన్న వ్యక్తులే ఉంటారు. అంటే కూలి చేసుకుంటే వాళ్ళు, కష్టపడే వాళ్ళు, ఆర్థిక స్తోమత లేని వాళ్ళే ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ను పోయి ఆశ్రయించే పరిస్థితి ఉంది. గతంలో 500 ఓపీ వచ్చిందంటే అక్కడ పనితీరు బాగున్నట్టే అని మన ఎక్కడ